Back to news. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆచంట నియోజకవర్గ జనసేన అభ్యర్థి జవ్వాది విజయ వెంకట్రామ్ ఒల్లూరు, పెదమల్లం, కందరవల్లి, కరుగోరుమిల్లి, కోడేరు గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ జనసేన సిద్ధాంతాలు, మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ పార్టీ కరపత్రాలను పంపిణీ చేశారు. గాజు గ్లాసు కుర్తుకి ఓటు వేసి జనసేనను గెలిపించాలని ఆయన కోరారు. రాష్ట్ర అభివృద్ధి పవన్తోనే సాధ్యమని చెప్పారు జవ్వాది విజయ వెంకట్రామ్. వచ్చే ఎన్నికల్లో జనసేన గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ జనసేన తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆచంట పోటీ చేస్తున్నారు. ఇవాళ పెదమల్ల గ్రామంలో ప్రచారం చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ చూస్తే ఎన్నో సమస్యలు ఉన్నాయి. త్రాగునీరు సమస్య చాలా ఎక్కువ ఉంది. ఈ త్రాగునీరు చేయడానికి ఇక్కడ రావడానికి ఒక బోర ట్యాంక్ సరిగ్గా లేదు. 9 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఇళ్ల స్థలాలు పంపిణీ జరగలేదు. ఇక్కడ ఇల్లు లేక ఇక్కడ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. పేరు చిట్టూరు శ్రీనివాసు. నేను నర్సాపురం పార్లమెంట్ వర్కింగ్ డెప్యూటీ సభ్యుగా వర్క్ చేస్తాను జనసేన పార్టీ నుంచి. ఈరోజు ఆచంట నియోజకవర్గం మా జనసేన అభ్యర్థి జవ్వాది బాబు గారితో ఈరోజు పెదమల్ల గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఈ పెదమల్ల గ్రామంలో ఎన్నో సమస్యలు ఇక్కడ ప్రజలు చెప్పడం వాళ్ళు వినిపించుకోవడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ నిరుపేదలకు ఎవరికి కూడా ఒక ఇళ్ల స్థలం పట్టా కానీ ఇవ్వడం కానీ ఒక ఇళ్ల స్థలం ఇవ్వడం కానీ జరగలేదని చెప్పి ఇక్కడ ప్రజలు వాపోతున్నారు. అలాగే ఇక్కడ త్రాగడానికి కూడా మంచినీళ్ళు లేని సమస్య. గోదావరి ఒడ్డునే ఉన్నా సరే తాగడానికి మంచినీళ్ళు లేవని చెప్పి వీళ్ళు వాపోతున్నారు. అలాగే వీరికి ఎస్సీ లోన్లు కానీ ఎస్టీ లోన్లు కానీ బీసీ లోన్లు కానీ ఎవరికి రాకుండా ఎంతోమంది నాయకులు ఈ జనభూమి కమిటీ వాళ్ళు అడ్డుకున్నారని చెప్పి ఇక్కడ ప్రజలు వాపోతున్నారు. ఇలాంటి దుస్థితులు ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నాయంటే ఇలాంటి ప్రభుత్వాలు గతించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మా జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఖచ్చితంగా 2019 ఎలక్షన్లో మా జనసేన అధినేత రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ పెదమల గ్రామ ప్రజలకే కాకుండా యావత్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తామని ఎక్కడైతే ఏ లేని ఇల్లు పట్టలు లేని పేదలైతే ఉన్నారో వారి ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పవన్ కళ్యాణ్ గారు ఇస్తామని ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా మా మేనిఫెస్టోలో ఎన్నో సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి ప్రతి గృహనికి గ్యాస్ ఉచితంగా ఇస్తామని, దాంతోపాటు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ బదులు 3,500 రూపాయలు అకౌంట్లో ఇస్తామని, రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం కూడా 5,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తామని, 60 సంవత్సరాలు దాటిన సన్నకారు చిన్నకారు కౌల రైతులందరికీ కూడా ప్రతి నెల కూడా 5,000 పింఛన్ ఇస్తామని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. ఖచ్చితంగా 2019 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడం తథ్యం. ఈ పెదమల గ్రామంతో పాటు నియోజకవర్గం అభివృద్ధిలో మన జవ్వాది విజయబాబు గారు భాగస్వాములయ్యి నియోజకవర్గానికి అభివృద్ధి అంటే చూపిస్తారని చెప్పి మా జన సైనికులందరం కూడా మొత్తకంటంతో చాటి చెప్తున్నాం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.